వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి అలాగే వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ ఈ సభకి విచ్చేసిన మీ అందరికీను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। రాష్ట్ర ప్రజలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ పదవ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఇప్పటివరకు మాట్లాడిన పెద్దలందరూ వైసీపీ మీద అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన మీద ఊరుములు మెరుపులు కురిపించారు। ఇంకొంచెం సేపట్లో ఎలాగూ ఈ స్టేజ్ మీద వైసీపీని ముంచే సునామీ ఆవిష్కృతమవుతుంది। కాబట్టి నేను కొంచెం సునామీ తుఫానుకు ముందు ప్రశాంతతలాగా కొంచెం మీతోను అలాగే రాష్ట్ర ప్రజలతోను మాట్లాడాలనుకుంటున్నాను। వైసీపీని వాళ్ళకు కుదిలేస్తాను। పదేళ్ల క్రితం అవినీతి వైపు ఏళ్ల తరబడి అవినీతి వైపు మరలిపోయి రాష్ట్ర నిధులని వనరుల్ని ప్రజల ఆస్తుల్ని దోచుకోవడమే రాజకీయంగా మలుచుకున్న ఒక మోసదారుని రాజకీయాలను వితరేకిస్తూ రాజకీయం అంటే ప్రజల కోసం చేయాలి, రాష్ట్ర వనరులన్నీ ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి అనే సదుద్దేశంతో జనసేన అనే ఒక పార్టీని స్థాపించారు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు। పదేళ్లుగా సొంత నిధులతో తన సొంత కష్టార్జితంతో పార్టీ నడుపుతూ వచ్చారు। ఇప్పటివరకు దశాబ్ద చరిత్ర శతాబ్దాలు చెప్పుకునే విధంగా పార్టీ నడిపారు। తన సొంత సంపాదనతో పార్టీ నడుపుతున్న ఇప్పటివరకు ఏ పారిశ్రామికవేత్తల దగ్గర చేతులు చాచల జగన్ మోహన్ రెడ్డి గారి లాగా అలాగే గత సీనియర్ నాయకులు టీడీపీ నాయకుల్లాగా ఆయన కష్టార్జితంతో మాత్రమే ఇప్పటివరకు నడుపుతూ వచ్చారు। అవినీతి నేను చేయను అని క్రౌడ్ ఫండింగ్ అనే విధానం ద్వారా ప్రజల నుంచి పార్టీ సానుభూతి పరుల నుంచి విరాళాలు ఆహ్వానిస్తే ఎగిరెగిరి దంచిన వచ్చిన కూలంతో తెలుసా 4 కోట్లు। ఆయన 2 నెలలకి పార్టీ క్యాడర్ ని నడపడానికి కూడా సరిపోని విధంగా అంత తక్కువ ఇచ్చారు। ప్రతి వాళ్ళు సలహాలు ఇచ్చారు, అదే పవన్ కళ్యాణ్ గారు అలా చేయాలండి, జనాల్లో తిరగాలండి, 24 గంటల లోపల ఇక్కడే ఉండాలండి, జగన్మోహన్ రెడ్డి లాగా ముద్దులు పెట్టాలండి, గెలిచినా గుద్దులు గుద్దాలండి అని సలహాలు ఇచ్చారు తప్ప ఎవరు పైసా ఇవ్వల ఆయన కష్టార్జితంతో మాత్రమే ఇప్పటి వరకు పార్టీని ఇక్కడ వరకు నడుపుకొచ్చారు। ఏకోజాను 3 గంటల వరకు షూటింగ్ చేసి అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ 7 గంటలకు షూటింగ్ స్పాట్కి వచ్చి నిద్ర తిండి ఆరోగ్యం అన్ని మరిచిపోయి ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్నారు। అదేంటండి షూటింగ్ చేసే వాళ్ళందరూ వాళ్ళ పిల్లల కోసం డబ్బులు కూడబెట్టుకోవడానికి కదా సినిమాలు ఒప్పుకుంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఏంటి జనం కోసం చేస్తున్నారని చెప్తున్నా అనుకుంటారు ఎవరన్నా? అనుకునే వాళ్ళకి ఆన్సర్ చెప్తాను నేనండి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి జీతాన్ని రాష్ట్ర ప్రజల డబ్బులను జీతాలుగా తీసుకుంటూ రూపాయి మాత్రమే జీతం తీసుకుంటా అని తాడేపల్లి నుంచి తెనాలి కూడా హెలికాప్టర్లు తిరుగుతున్న ముఖ్యమంత్రి బోర్డర్ లో కాపలా కాసి సైనికుల కోసం ఇచ్చిన దానం ఎంతో తెలుసా? తెలుసా మీకు ఎవరికన్నా? 500 రూపాయలు। అదే బోర్డర్ లో మనల్ని కాపాడుతున్న సైనికులకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన దానం ఎంతో తెలుసా? 1 కోటి రూపాయలు। కరోనాలో రాష్ట్రానికి కేంద్రం నుంచి ఫండ్స్ వస్తే డబ్బులు ఏమైనా తెలుసా మీకు ఎవరికన్నా? జగన్మోహన్ రెడ్డి గారు బినామీల ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి, కానీ 2 తెలుగు రాష్ట్రాలకి కరోనాలు పవన్ కళ్యాణ్ గారు ఇది ఎంత ఇచ్చారో తెలుసా? దానం 2 కోట్లు ఇచ్చారు।